ఈరోజు మనం బ్రెడ్ పకోడా చేసుకుందాం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్రెడ్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెండు ఉడికించుకున్న ఆలుగడ్డ, కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న టమాటా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అంతా కలిసేలాగా కలుపుకుందాం. కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్రెడ్స్ కట్ చేసుకుందాం లైట్గా. ఇప్పుడు బ్రెడ్స్ సైడ్లన్నీ కట్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు, నేను ఇలాగే చేస్తున్నాను. మీకు నచ్చితే ఇలా చేసుకోండి, లేకపోతే సైడ్లు కట్ చేసి చేసుకోండి. ఒక బ్రెడ్ పీస్ తీసుకొని మనం ఇందాక కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కర్రీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇంకో బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి, అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం. నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అన్నీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఆ లైటింగ్ దీని మీద చూపి, 1 కప్పు శనగపిండి తీసుకుందాం, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. ఇప్పుడు పిండి కలుపుకుందాం. చిటికెడ సోడా మొత్తం కలుపుకుందాం. కొంచెం వాము తీసుకొని ఇలా నలుపుకొని వేసుకోవాలి. మొత్తంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పిండి కలుపుకున్నాం కదా, బ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆయిల్లో ఇలా రెండు వైపులా తిప్పుకొని ఇలా ముంచుకొని డీప్ ఫ్రై ఆయిల్లో వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుందాం. 2 వైపులా మంచిగా కాల్చుకుందాం. ఇప్పుడు 2 వైపుకి తిప్పుకుందాం. మంచిగా కాలిపోయి 1 ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ అలాగే మళ్ళీ వేసుకుందాం. బ్రెడ్ పకోడా రెడీ అయ్యాయండి. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.